ఇప్పుడైతే విశ్వక్ సేన ఉంది స్టేజ్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మీడియా అన్నలందరికీ. అనుకోవచ్చు అప్పుడు ఫలక్నామా దాస్ అప్పుడు ఐ యూస్ టు సీ దమ్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఈ సినిమాకి. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ సీయింగ్. ఏంటి అప్పుడు అట్లున్నాడు ఇప్పుడు ఇట్లున్నాడు అనుకోవచ్చు. ఇప్పటి నుండి ఇట్లనే ఉంటుంది సినిమాకు ఒక రకం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. సో అది రేపు సినిమా రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే ఇంకొక 24 గంటలు కూడా లేదు సినిమాకి. మధ్యలో మధ్యలో ఇట్లా మాటలు రాకుండా స్టక్ అవుతున్నాం. బట్ ఎంత స్టక్ అయినా కూడా ముఖం మీదకి వెళ్ళి స్మైల్ వెళ్ళట్లేదు. మీకు అర్థం కావాలి దానికి, లైక్ వాట్ డస్ ఇట్ మీన్ అని. యా జస్ట్ రెడీ ఫర్ ది ఇంటరాక్షన్ మోర్ దెన్ గివింగ్ ఎనీ లాంగ్ స్పీచ్. సో తనతో కలిసి సినిమా వర్క్ చేయడం సో ఎలా అనిపించింది? ఇంతకుముందు ఫలక్నామా దాస్ సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకున్నారా? ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా అక్కడ ఎదురైన అనుభవాలు ఈ సినిమా మర్చిపోయి చేశారా, లేదంటే అదే ఒత్తిడిలో దీన్ని చేశారు? సి ఎనీడే యాజ్ యాక్టర్ ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటాం. ఆ మంచి సినిమాకి ప్రొడ్యూసర్ నాన్నగారు అయ్యారు. అండ్ నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే మధ్యలో మధ్యలో నేను వెళ్ళిపోమాకి అని ఫస్ట్ ఒక సినిమా చేశాను. దానికి ముందు ఇలా నా జత అని చెప్పి ఒక టైటిల్ ఉండేది. సో అది ఫస్ట్ ట్వీట్ చేసింది నాన్నగారు అనమాట. వండర్ఫుల్ టీజర్, ఐ డోంట్ నో దిస్ పీపుల్ బట్ ఐఎమ్ హోపింగ్ టు నో దిస్ పీపుల్ వెరీ సూన్ అని. సూన్ కొంచెం లేట్ అయింది కానీ డైరెక్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు నాకు అంతే. సో దట్ థింగ్ స్ట్రైక్స్ మీ లైక్ హౌ టైమ్ చేంజెస్ అని. అండ్ యా ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ ఎందుకంటే ఈ సినిమాకి ఈయన కాబట్టి ఇంత బాగా వచ్చింది. ఈ సినిమాకి పలానా ప్రొడ్యూసర్లు ఇదే లెవెల్ క్వాలిటీ తెస్తారు అని ఆలోచిస్తుంటే నాకు ఎవరు తట్టట్లేరు. సో ఐ కెన్ క్లియర్లీ సే లైక్ హీ ఈజ్ లైక్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్. యా యాక్ట్ చేసేటప్పుడు నాన్నగారిని కానీ ఇతర అంటే యాక్టర్స్ కానీ అంటే ఎమోషన్ సీన్స్ కావచ్చు, వేరే సీన్స్ కావచ్చు, ఏమన్నా కాపీ చేసిన సంగతులు లేదంటే ఇన్పుట్స్ తీసుకున్నా? కాపీ అంటే మీన్స్ తనకంటే మించి చేయాలి అనేది చాలా చేశారు. సో ఈ సినిమాకి తనే ప్రొడ్యూసర్ కాబట్టి తన దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకున్నారు? కాల్ చేసి టిప్స్ అడిగాను ఇవ్వలేదు కొంచెం. కాల్ చేసి టిప్స్ అడిగితే ఇవ్వలేదు అంతే. రెమ్యునరేషన్ ఇచ్చాడా? రెమ్యునరేషనా వద్దన్నా అంటే ఎక్కువచ్చారు. యాక్చువల్లీ మీకు మాస్కా దాస్ అనే పూర్తి స్థాయిలో మాస్ ఎంటర్టైన్ చేశారు మీరు ఆ సినిమాతో. మామూలుగా ఎవరైనా కొత్త హీరో అనుకున్నప్పుడు లవ్ సినిమాలు, తర్వాత థ్రిల్లర్స్, తర్వాత మాస్ సినిమాలకు వస్తారు. మీరు ఫస్టే మాస్లో చేస్తారు, ఆ తర్వాత థ్రిల్లర్కి వచ్చారు మీరు. ఓకే, అంటే ఇది మీరు ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారు థ్రిల్లర్ రావడం లేదు మీకు ఇప్పుడు? ప్లస్ మైనస్ సార్, హిట్ కొట్టాలి అంతేగాని ఈ మీటర్ ఏంది అర్థం కాదు నాకు. ఈ సినిమా తర్వాత ఈ సినిమా చేయాలి బేసిక్గా నాకు తెలీదు అట్లుంటుందని. నాకు ఇప్పుడు చెప్తున్నారు లేదురా ఈ సినిమా తర్వాత తెలియకపోవడం మంచిది అనుకుంటున్నాను నేను. అండ్ నన్ను చెడగొట్టకండి, తెలియకపోవడమే మంచిది. నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. ఇది లాస్ట్ మూవీ డైరెక్షన్ చేశారు కదా? అవును. ఈ డైరెక్షన్లో ఏమైనా వేలు పెట్టినారా? ఛాయలు ఏమైనా ఉన్నాయా? వేలు కాలిపోతుంది పెడితే, ఎందుకంటే నాకంటే బర్నింగ్ డైరెక్టర్ అయినా. సో నా హీట్ కంటే ఎక్కువ హీట్ ఉంది కాబట్టి వేలు నా దగ్గరనే పెట్టుకున్నాను.